ఒక్క నిర్ణయంతో వలసలకు బ్రేక్ పడినట్లేనా? వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒకే ఒక నిర్ణయంతో టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్కు బ్రేక్ పడినట్లేనా? ఈ వ్యూహం 2019 ఎన్నికల వరకు పనిచేస్తుందా? రానున్న రోజుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్రకు ప్రజాస్పందన విపరీతంగా వస్తోంది. అయితే ప్రజాస్పందన వచ్చినంత మాత్రాన వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే అతి నమ్మకంతో మాత్రం ప్రస్తుతం వైసీపీ నేతలు లేరు. ఎందుకంటే గత ఎన్నికల్లో జరిగిన రాజకీయ పరిణామాలను అనుభవంగా చేసుకుని ముందుకు సాగుతోంది వైసీపీ. ఓవైపు పాదయాత్రను కొనసాగిస్తూనే మరోవైపు ప్రస్తుతం పరిస్థితుల్లో ఎలాంటి రాజకీయ వ్యూహాలు రచించాలనే దానిపై కూడా వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఇందులో భాగంగానే కర్నూలు స్థానిక సంస్థల ఉప ఎన్నిక బరి నుండి వ్యూహాత్మకంగా తప్పుకుంది వైసీపీ. వైసీపీకి మెజారిటీ ఓటర్లు ఉన్నప్పటికీ గత ఎమ్మెల్సీ ఎన్నికలు ఇక్కడ ఓడిపోయింది. అప్పుడు ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణిరెడ్డి ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. అయితే అధికార పార్టీ క్యాంపు రాజకీయాలు ప్రలోభాలతో ఓడిపోయి ప్రజల్లో నెగటివ్ టాక్ను తీసుకుపోవడం ఎందుకనే భావనతోనే పోటీ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికకు రావాలంటూ విలువలతో కూడిన రాజకీయాలనే వైసీపీ పాటిస్తోందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోతే ఈ అవకాశాన్ని అధికార పార్టీ ఆసరాగా తీసుకుని మరోసారి ఆపరేషన్ ఆకర్షకు తెరలేపేందుకు ఖచ్చితంగా సిద్ధపడేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో మరోసారి రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశం ఉండేదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అధికార పార్టీకి ఈ అవకాశం ఇవ్వకూడదనే వ్యూహంతోనే వైసీపీ పోటీ నుండి తప్పుకుని టీడీపీ ఎత్తులను చిత్తు చేసింది. ఇప్పటికైతే పోటీ నుండి విరమించుకుని తాత్కాలికంగా ఆపరేషన్ ఆకర్షకు గండి కొట్టింది. రానున్న రోజుల్లో ఈ వ్యూహమే ఫలిస్తుందా? టీడీపీ ప్రలోభాలకు భయపడి ప్రధాన ప్రతిపక్షమే ఇలా పోటీ చేయకుండా తప్పుకుంటే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళతాయనేది ఇప్పుడు వైసీపీ నేతల ముందు ఉన్న అసలు సిసలైన ప్రశ్న.